అందరికీ నమస్కారం. ఈరోజు మనము భగవద్గీతలోని 40 రోజుల మండల దీక్ష పారాయణలో 10వ రోజు శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాము. 10వ రోజు పారాయణ ఇది మనం పిల్లలు సులువుగా నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అందుచేత శ్లోకము భావము అర్థము వివరణ విమానం చెప్పుకుందాం. కాబట్టి ఎవరైనా లైక్ చేయకపోయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ అభిప్రాయం కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సరే, అయితే శ్లోకం చెప్పుకుందాం. కృష్ణం వందే జగద్గురు. శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఇంకోసారి చెప్పుకుందాం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఇప్పుడు మనము పద విభాగం చేసుకుందాం పిల్లలు నేర్చుకోవడానికి వీలుగా. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇప్పుడు మనము ప్రతి పదానికి అర్థాన్ని చెప్పుకుందాం. చూడండి, సాధూనాం సాధు పురుషుల యొక్క పరిత్రాణాయ రక్షణార్థము, దుష్కృతాం దుష్టుల యొక్క వినాశాయ వినాశము కొరకు, చ మరియు ధర్మ సంస్థాపనార్థాయ ధర్మ సంస్థాపన కొరకు, యుగే యుగే ప్రతి యుగంలోనూ, సంభవామి అవతరిస్తాను. భగవంతుడు స్వయంగా చెప్తూ ఉన్నాడు, దుష్టులను శిక్షించడానికి, మంచి పనులు రక్షించడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను అని చెప్పి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే మనకి తెలియజేశారు. ఇంకోసారి పద్యం చెప్పుకుందాం మనం శ్లోకాన్ని. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఇప్పుడు మనము తాత్పర్యాన్ని చెప్పుకుందాం. సన్మార్గంలో నడిచే సత్పురుషులను రక్షించుటకు, పాపకర్మలు చేసే దుర్మార్గులను నాశనం చేసి ధర్మాన్ని బాగుగా నిలుపుటకు ప్రతి యుగములోనూ నేను జన్మిస్తూ ఉంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. విశేషార్థం ఏంటంటే, సర్వశక్తిమంతుడు సర్వేశ్వరుడు పూర్ణ బ్రహ్మము అగు భగవానుడు భక్తులను పాలించుటలో సర్వసమర్థుడు. ఈ శ్లోకంలో ధర్మానుష్ఠాపన కొరకై సత్ప్రవర్తన కలిగిండు సాధుపురుషులు ఎల్లప్పుడూ రక్షించబడుతూ ఉంటారని భగవానుడు అవమిస్తున్నాడు. దుష్ట శిక్షణ, సాధు పరిరక్షణ, ధర్మ సంస్థాపన తన కర్తవ్యము కావున ధర్మమును సుస్థిరమనర్చుటకు తన మాయచే ప్రతియుగమును అవతరించుచున్నాడు భగవంతుడు. పరమాత్మ అవతారములు అనంతములు. శ్రీమద్ భాగవతంలో శ్రీ మహావిష్ణువు 21 అవతారములు ఎత్తినట్లుగా చెప్పబడినప్పటికీ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన దశావతారములే ప్రముఖముగా మనకు తత్వజ్ఞానులచే కీర్తించబడ్డాయి. చేత భగవంతుడు ఎప్పుడూ కూడా సాధువులని మంచివాళ్ళని రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి చాలా ఎక్కువసార్లు యుగయుగాల్లోనూ కూడా అవతారాలు ఎత్తుతూ ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాడు. ఇంకొకసారి మనం పద్యాన్ని చెప్పుకుందాము. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి
యుగే యుగే. అందరికీ నమస్కారం. రేపు మరో ఇంకొక భగవద్గీత శ్లోకంతో మీ ముందు ఉంటాను. సులువుగా భగవద్గీతని నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి. అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురు. స్వస్తి.